భాగంగా సిద్దిపేట పట్టణంలోని 15వ వార్డులో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజా నర్స్ మరియు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని 15వ వార్డులో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మరియు కౌన్సిలర్లు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం వల్ల అందరూ కూడా అభివృద్ధి పాలనందరూ తప్పక ప్రకటిస్తాం, కార్యక్రమం ప్రకటిస్తాం, కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపడతామని ప్రతి ఒక్కరు కూడా చెప్తాం. అదేవిధంగా రాబోయే మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల విషయంలో కానీ ఇంకా అభివృద్ధి విషయంలో కానీ తప్పకుండా హరీశ్వర గారి నాయకత్వంలో పనిచేసి సిద్దిపేటను మరింత అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా దోహదపడాలని ప్రజలు కొట్టాము. తప్పక వారు ఆశీర్వదిస్తారు. లక్షకు పైగా మెజార్టీ ఏదైతే అనుకుంటున్నారో ప్రజల రెట్టింపు ఉత్సవంతో ప్రజలు కూడా ఉన్నారు. తప్పక మనం ఏదైతే ఆశిస్తూ ఉన్నామో, ప్రజలు ఏది కోరుకుంటూ ఉన్నారో తప్పక వారి ప్రజల అభిప్రాయం మేరకు ఈనాడు సిద్దిపేట అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజల ఆశీర్వాదంతోనే ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల్లో కూడా ప్రజలు ముందు ఆశీర్వాదంతో లక్షకు పైగా మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు మరోసారి అందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి కోరుకుంటూ అదే ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తి అదేవిధంగా ముందుకు తీసుకువెళ్ళి ముందుకు దావడం తెలియజేసుకుంటూ రేపు జరిగిన ఎన్నికల తర్వాత కూడా ఏదైతే ప్రభుత్వ పదాలు ఇంటింటి తీసుకువెళ్తాం, తప్పకుండా ఏదైతే ఈనాడు ప్రజలు కోరుకుంటారో ప్రజాప్రభుత్వాన్ని కేసీఆర్ తప్పకుండా ప్రజలు చూపించిన ఆదరణ శిరస్సు.